నిన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసింది. దానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఎలక్షన్ కమిషన్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారా, నేను పరిపాలిస్తున్నారా అని చెప్పేసి అంత దూరం మాట్లాడేశారు. గతంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన తీర్పులో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఏ విధంగా అధికారాలు ఉంటాయో జనరల్ ఎలక్షన్స్కి, స్థానిక సంస్థలకి అంతే అధికారాలు స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఉంటాయని చాలా స్పష్టంగా చెప్పింది. ఈరోజు కరోనా రాష్ట్ర ప్రజల ప్రాణాలకి ముప్పు ఉందని చెప్పేసి 6 వారాలు వాయిదా వేశారు. దానికి ఏం కొంపము నిప్పింది? ఈరోజు ఇక్కడ మీరు పశ్చిమ బెంగాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని సాక్షాత్తు మమతా బెనర్జీ ముఖ్యమంత్రి గారు కోరారు. ఎలక్షన్ కమిషన్ని వాయిదా వేయమని అన్ని పార్టీలు కోరాయి. ఇక్కడ ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఆయన అంటున్నాడు ఎలక్షన్ కమిషన్ ఎస్పీలను ఎట్ట ట్రాన్స్ఫర్ చేస్తుంది, కలెక్టర్లను ఎట్ట ట్రాన్స్ఫర్ చేస్తుంది. మొన్న ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చీఫ్ సెక్రటరీ పునీతాన్ని ట్రాన్స్ఫర్ చేసినారు, అప్పుడు తెలియలే. అడిషనల్ డీజీ వెంకటేశ్వరరావుని ట్రాన్స్ఫర్ చేసినారు, కడప ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు, ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావుని చేశారు, శ్రీకాకుళం ఎస్పీని చేశారు. ఇవన్నీ 2 రోజుల ముందు కూడా ప్రకాశం జిల్లా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు మాత్రం మీకు సఖిచ్చినట్టుండింది. ఆఖరన ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వచ్చిన తర్వాత ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ జీవో ఇచ్చినా కూడా అది ఎన్నికల కోర్టు పరిధిలోకి రాదని చెప్పినా కూడా రుణమాఫీలో విడుదల చేయలేదు. నీరు చెట్టు నిధులు చెప్పినా కూడా జీవో ఇష్యూ చేసినా విడుదల చేయలేదు. ఇవన్నీ చూసామైనా మేమేమి రోడ్డు మీద పడలేదు. ఈరోజు ఏదేమైనా ఒక రాజ్యాంగబద్ధమైన స్టేట్ ఎలక్షన్ కమిషన్ని ఒక ముఖ్యమంత్రి ఒక విజయసాయిరెడ్డి ఇంత ఘోరంగా రోడ్ల మీద పడి ప్రశ్నించటం అనేది, కులాలు అంటగట్టడం అనేది నేను ఎక్కడ చూడలే. మీరంతా ఎందుకు ఫ్రస్ట్రేషన్లో ఉండారో మాకు అర్థం కావటం లేదు. ఏమవుతుంది, ఎన్ని నామినేషన్లు అయిపోయినాయి, విత్డ్రాయల్ అయిపోయింది, స్క్రూటినీ అయిపోయింది, ఎలక్షన్ డేట్ పోస్ట్పోన్ చేశారు, కొంపలు ఏమైనా మునిగిపోయినాయా? ఇంత రాద్ధాంతం చేయడం కరెక్ట్ కాదు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఆఖరాన ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన ఎట్టుందంటే, మీ పోలీసు మీ ఎలక్షన్లో ప్రవర్తించిన తీరు ఒక పక్కన ఉంటే మీరు ప్రవర్తన అంతకంటే గౌరవం. చీఫ్ మినిస్టర్ ప్రవర్తన చాలా దిగజారి మీరు ప్రవర్తిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు.